ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆరిఫ్ గారు, లలిత గారు, ప్లీజ్ కమ్. రియల్ కపుల్స్ కూడా తెలుసుకోవాలి, అందుకే నేను వీళ్ళని మీ ముందు తీసుకొచ్చాను. అండ్ లలిత గారు, మీ లైఫ్ కి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని విషయాలు అయితే నాకు తెలుసు, బికాస్ చాలా వరకు మీ మ్యారేజ్ అండ్ నా మ్యారేజ్ వచ్చేసి దగ్గర దగ్గరలో ఉంటుంది. ఇద్దరు బ్రాహ్మణ్ అమ్మాయి, గాట్ మ్యారీడ్ టు అ ముస్లిం. Yes. సో అది కాకుండా ఇంకొన్ని విషయాలు నేను విన్నాను, విచ్ వాస్ రియల్లీ షాకింగ్ అని చెప్పలేను. ఒక రకంగా చెప్పాలంటే మీ మీద నాకు గౌరవం పెంచింది. సో ఆ విషయం వీళ్ళందరికీ కూడా తెలియాలని. మీ మ్యారేజ్ గురించి ముందు చెప్పండి, ఎందుకంటే అదే చాలా పెద్ద ఒక పోరాటం అనమాట. ఆ విషయం గురించి వీళ్ళకి అందరికి చెప్పండి. మ్యారేజ్ ఇట్ వాజ్ లైక్ ఎ లవ్ మ్యారేజ్ అండి. అంటే డిఫరెంట్ కమ్యూనిటీ అని నేను ఫస్ట్ ఆలోచించలేదు, బికాజ్ నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లైఫ్ లో. మా మదర్ ఫాదర్ నాతో, నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హావ్ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఓన్లీ, సో నాతో పాటు వాళ్ళే వచ్చేవాళ్ళు. నా తమ్ముడు, నేను, మై బ్రదర్ ఈజ్ లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్. సో నేను దీన్ని కలిసినప్పుడు కూడా మనం రిలేషన్షిప్ లో ఉందామా అలా కాకుండా నేను మ్యారేజ్ అనే సీరియస్ డెసిషన్ అయితే తను అడిగాను. హౌ డిడ్ యు గైస్ మెట్? మీ మెట్ ఫర్ ఎ మూవీ, యాక్చువల్లీ లవ్ సైకిల్ అనే మూవీలో హీ వాజ్ ఎ డిఓపి అండ్ ఐ వాజ్ ఎన్ ఆర్టిస్ట్. ఓ, ఆయన డిఓపియా? Yes. సో అక్కడ వి గాట్ కనెక్టెడ్. అంటే ఫస్ట్ గొడవతో మొదలైంది, ఆ తర్వాత 1 month లో ఐ గెస్ సీక్రెట్లీ వి గాట్ మ్యారేడ్. ఓకే, మ్యారేజ్ అయినా మీ ఇంట్లో మీరు, ఆయన ఇంట్లో ఆయన ఉన్నారు? తను ఉండేవాళ్ళు, ఎవరికి చెప్పేవాళ్ళం కాదు. తర్వాత ఇంకా సిచ్యువేషన్ ఇంకా ఇంట్లో చెప్పాల్సి వచ్చింది, ఒప్పుకోలేదు. దెన్ వి గాట్ court marriage. How long years? I mean like 8 years. 6 years kada ma aina ento yada yada tagichukuntu vastu untadu anamata. Got any kids? నాకు పుట్టిన పాప నా పాప అండ్ నాతో రక్తం పంచుకున్న తమ్ముడు నాకు ఇంకో బేబీ లాగా. సో ఐ హావ్ 2 kids విత్ మీ. దట్స్ ద రీజన్ ఐ జస్ట్ వాంట్ టు స్టాప్ విత్ మైరా. నిజంగా చెప్పాలంటే మీ తమ్ముణ్ణి ఆయన కూడా అంగీకరించడం, ఆయన్ని మీరు బేబీలా చూసుకుంటే ఆయన కూడా దానికి సపోర్ట్ గా నిలబడడం నిజంగా ఆరిఫ్ గారు గ్రేట్. చాలా అండి, అంటే నాకు ఒక్కొక్కసారి ఐ బి ఎమోషనల్. ఎవరైనా ఇంటికి వచ్చి ఎవరైనా అడిగినప్పుడు కూడా తను మా ఏమంటారు బావు మరిది అలా చెప్పలేదు, మా బాబు మా పాప అనే చెప్పాడు. ఏదైనా ట్రిప్ కి కూడా నేను వెళ్ళాను, ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇంట్లో నేను మా తమ్ముడికి డైపర్ చేంజ్, ఎవ్రీథింగ్ ఐ డస్. తను ఏ రోజు కూడా నాకు ఆబ్జెక్షన్ పెట్టలేదు. మా మదర్ ఫాదర్ చనిపోవడంతో నా బ్రదర్ని 1 month నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టాను. ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టినప్పుడు నేను ఎంత సఫర్ అయ్యాను నాకు తెలుసు, బట్ తనకి ఏ బ్లడ్ రిలేషన్ లేదు. తను అవుట్డోర్ నుంచి వచ్చినప్పుడు నేను తలుపు తీస్తే వీల్ చైర్ లో మా తమ్ముడు నాతో ఉన్నాడు. సిన్స్ 5 years హీస్ విత్ us. ఇలాంటి షోలో చెప్పాలా చెప్పకూడదా నాకు తెలీదు. చాలా మంది అలాంటి పిల్లలు అంటే ఎక్కువ కాలం బతకరు అలాంటివి మాట్లాడతారు. ఒక్కరున్న వాళ్ళు నా చుట్టాలు కూడా వెళ్ళి పెట్టేసే, ఎక్కడ పెట్టేసే, నీ లైఫ్ నువ్వు చూసుకో, బట్ ఆ పెయిన్ ఐఎమ్ క్యారింగ్ ఇస్ విత్ మీ. మా నాన్నకి ఈ రకంగా నేను రుణం తీర్చుకుంటున్నాను. బట్ మై హార్ట్ రియల్లీ గోస్ ఫర్ ఆరిఫ్ గారు. థాంక్యూ. యాక్చువల్లీ ఎలా అంటే, హర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే ఆయన తమ్ముడు, హీఈస్ లైక్ మై సన్, అండ్ ఐ మేక్ షూర్, ఆర్ వీ మేక్ షూర్, వాట్ ఎవర్ వీ ఈట్, వాట్ ఎవర్ లైక్ ద వే వీ లివ్, హీ హ్యాస్ టు లివ్ లైక్ దట్ ఓన్లీ. ఆ ఏజ్ పిల్లలు జనరల్ గా దే గో ఫర్ ద పార్టీస్ అండ్ ఆల్ కదా. మొన్న న్యూ ఇయర్ రోజు తను యుఎస్ నుంచి వచ్చి 2 days అవుతుంది, తనకి డ్రింక్ ఆఫర్ చేసి తను అలా ఫీల్ చేయించాడు యాజ్ ఇఫ్ హీస్ ఇన్ ఎ పార్టీ. అండ్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. రోజంతా వాడికి ఏంటంటే 24 గంటలు మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఇదే వాడి ప్రపంచం. ఆ క్యారెక్టర్స్ వాళ్ళు వాడికి సొంత వాళ్ళు. వాళ్ళు ఒక రోజు కనిపించకపోతే ఆ నెక్స్ట్ డే నా క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఎందుకు రాలేదు? లవ్లీ, వాడి ప్రపంచమే అది. ఏంటంటే తనతో పాటు ఎప్పుడు కూడా నేనే ఎప్పుడైనా ఎవరికైనా హ్యాండిక్యాప్ అలా నేను చెప్తే తను చెప్పనివ్వడు. తను అలా ట్రీట్ చెయ్యకు, బీ నార్మల్, తన్ని నార్మల్ గా కూర్చోమను, నార్మల్ గా ఫీల్ చేయించు, అలా తను నన్ను మోటివేట్ చేస్తారు. మేము ఎక్కడికైనా వెళ్తే సీసీటీవీలో ఫస్ట్ నా పాప కంటే ముఖ్యంగా మా తమ్ముడు ఎలా ఉన్నాడో చూస్తాడు. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్ అండి. నాకు మాత్రం ఏంటంటే ఇంతవరకు ఏంజల్ అంటే నా కల్పనలో ఉండేదంతా ఒక ఆడది రూపం, బట్ ఫస్ట్ టైం ఐఎమ్ లుకింగ్ ఇట్ మగ రూపంలో నేను చూస్తున్నా. మహర్షిలాగా సాగదా.
నిజంగా మీరిద్దరు కలిసి ఒక ఐ కెన్ సే ఒక ఐడల్ కపుల్ లా చాలా ప్రొగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు. అండ్ ఈ రోజు ఈ స్టోరీ చూసిన తర్వాత చాలా మంది రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టిన వాళ్ళు అందరూ ఇది చూసి చాలా వరకు ఇన్స్పైర్ అవుతారు. ఈ స్టోరీ పక్కన పెడితే కూడా ఆరిఫ్ గారు, ఐ హావ్ టు సే, వెరీ 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 చాలా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంది మీలో, అది మేము చూసాము. రాగానే మీరు ఆది గారితో ఎంత చక్కగా మన అందరితో బాగా కలిసిపోయి, అసలు మీకు ఇదంతా చేయడం అవసరమే లేదు, మీరు ఒక గెస్ట్ గా వచ్చి హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చు, అయినా యూ టుక్ ఇట్ లైక్ ఇది మన షో, అందరు కలిసి ఉండాలి, అందరూ కొంచెం ఎంటర్టైన్ అవుతాము, హ్యాపీగా ఉండాము అనేది మీరు అది చూపించారు. సో ఇట్స్ వెరీ పాజిటివ్ నోట్ మీటింగ్ యూ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.